లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ పార్టీ అనవసర రార్ధాంతం చేస్తోందని, తండా వాసులను ఉసుగొల్పిందని కాంగ్రెస్ నేతలు దుయ్యబడుతున్నారు. ఇక ఇదే లగచర్లలో దాడుల ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు కాసేపట్లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటించనున్నారు. రోటీ బండా తండాలో కలెక్టర్ అధికారులపై దాడి తర్వాత జరిగిన పరిణామాలపై సభ్యులు వివరాలు సేకరించనున్నారు. కమిషన్ సభ్యులు వస్తుండటంతో లగచర్ల వెళ్లే దారుల వద్ద భద్రతను పెంచారు. ఫార్మా కంపెనీ అధికారులతో చర్చలు జరిగేటప్పుడు కావాలనే కొంతమంది కారులో వచ్చి గొడవలు సృష్టించి దాడులు చేశారని గ్రామస్తులు అంటున్నారు. రైట్, మనం చూడొచ్చు లగచర్యలో ప్రస్తుతం భద్రతను పెంచారు. భద్రత ఎందుకంటే గతంలో జరిగిన దాడుల నేపథ్యంలో ఇప్పుడు భద్రతను మరింత పెంచారు. మరి కాసేపట్లోనే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు అక్కడ పర్యటించబోతూ ఉన్నారు. రోటీ బండ తండాలో కలెక్టర్ అధికారిపై జరిగిన దాడి తర్వాత పరిణామాలపై సభ్యులు అన్ని కూడా వివరాలు అక్కడ సేకరించబోతూ ఉన్నారు. తండావాసులతో మాట్లాడి అసలు ఆ రోజు ఎవరు మాట్లాడారు, దాడికి గల కారణాలేంటి, ఎవరెవరు అందులో ఉన్నారు అన్న పూర్తి వివరాలను కమిషన్ సభ్యులు ఇవాళ తెలుసుకుంటారు. కమిషన్ సభ్యులు అక్కడికి వస్తుండటంతో ఆ దారుల వద్ద అంతా కూడా భద్రతను పెంచారు. ఫార్మా కంపెనీ అధికారులతో కూడా చర్చలు జరిగేటప్పుడు కావాలనే కొంతమంది కారులో వచ్చి అక్కడ గొడవలు సృష్టించి దాడులు చేశారని స్వయంగా గ్రామస్తులే అంటున్నారు. దీంతో గ్రామం దగ్గర ఒకలాంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ కమిషన్ అక్కడ పర్యటించి ఆ రోజు జరిగిన దాడి వివరాలతో పాటు ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన డీటెయిల్స్, ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సేకరించే భూమి, దానికి ప్రత్యామ్నాయంగా గ్రామస్తులు అందే పరిహారం, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ మొత్తం స్వీకరించనుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, మా ప్రతినిధి రాణా ఉన్నారు మనకు ప్రత్యక్షంగా అక్కడ డీటెయిల్స్ అందించడానికి. రాణా, ఓవర్ టు యూ. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి లగచర్లలో? మరి కాసేపట్లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సంబంధించినటువంటి సభ్యులు రోడ్డు బండ తాండాకి రాబోతున్నారు. అయితే లగచర్ల గ్రామం కూడా ఇక్కడి నుంచి కూడా చాలా దగ్గర కాబట్టి రైట్ సైడ్లో ఉన్నటువంటి కోసిగిరి నుండి వచ్చినటువంటి వెహికల్స్ అంతా కూడా అక్కడ ఆపేస్తున్నారు. దాంతోపాటు ఈ లగచర్లకి ఎంట్రీ అయ్యేటువంటి మరొక దారి ఉంది, ఆ దారి దగ్గర కూడా పోలీసు బస్ ప్రత్యేకమైనటువంటి బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొన్న కలెక్టర్ మీద జరిగినటువంటి దాడిని దృష్ట్యా వీళ్ళు ఈ యొక్క మొత్తం సెక్యూరిటీని పెంచవలసినటువంటి అవసరం వచ్చింది. దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇతర బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా ఈ రోడ్డు బండ తాండాకి దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరూ పరామర్శించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని కూడా ఇవాళ అడ్డుకుంటున్నారు. ఎందుకంటే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రజలతో వాళ్ళ అభిప్రాయాలు సేకరించేటప్పుడు దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, మహిళలు కొంతమంది ఇప్పటికే కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా వాళ్ళు తీసుకోవడానికి మరి కాసేపట్లో రాబోతున్నారు. దాంతోపాటు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, మహిళలంతా కూడా ఇప్పటికే ఆ చెట్టు కింద అయితే వాళ్ళు కూర్చొని ఉన్నారు. సో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ తాండాలో వంటి పురుషులు మాత్రం ఎవరు పెద్దగా కనపడట్లేదు, కేవలం మహిళలు మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఈ లగచర్లలో ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి అక్కడ మాత్రం భారీ ఎత్తున బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే లగచర్లకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా ఒక నోట్ను కూడా రెడీ చేశారు. ఎందుకంటే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులకి వాళ్ళు ఒక లెటర్ కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి దాడికి లగచర్ల గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు ఒక లెటర్ రాయబోతున్నారు. రణ, మీరు గ్రామస్తులతో కూడా మాట్లాడి ఉండొచ్చు. గ్రామస్తులు ఏం చెప్తున్నారు, ఈ ఘటనకు మాకు సంబంధం లేదని అంటున్నారని మీరు అంటున్నారు. అయితే వేరే విధంగా పోర్ట్రే అయింది ఇక్కడ అంతా కూడా. ప్రస్తుతం గ్రామస్తులు నిజంగా కోరుకుంటున్నారా అక్కడ ఫార్మసిటీ రావాలి అని? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ వస్తుంది కేవలం ఒక ఫార్మసిటీ మాత్రమే కాదు, ఇక్కడంతా పెద్ద ఐటీ సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా రాబోతున్నాయి. ఐటీ సెక్టర్ కూడా ఇక్కడ రాకపోతున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇతర కంపెనీకి సంబంధించిన వాళ్ళన్నీ కూడా రాబోతున్నాయి. అయితే ఫార్మా అనే అంశాన్ని ఎక్కువగా వాళ్ళు పొట్రై చేస్తున్నారు. అయితే మొదట్లో ఇది ఫార్మా సిటీని ఇక్కడ తీసుకురావాలనేసి కూడా భావిస్తున్నప్పటికీ ఇక్కడ నుంచి వ్యతిరేకత రావడంతో ఆ యొక్క నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కేవలం ఒక, ఎందుకంటే దాదాపు 3,000 ఎకరాలు కావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 60% కూడా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత
ఇవ్వలేనటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారితో చర్చలు జరుపుతున్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతినిధుల బృందంతో పాటు అధికారులతో పాటు 30 సార్లు ఇప్పటి వరకు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో భాగంగా మరికొంతమంది భూములు ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి కూడా ఇప్పటికే దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా రెడీ అయిపోయాయి. దాంతోపాటు కొంతమంది ఎవరైతే వ్యతిరేకత చూపిస్తున్నారో ఆ వ్యతిరేకత చూపిస్తున్నటువంటి వారిని కలవడానికి ఇప్పుడు కలెక్టర్ కానీ తర్వాత కడా చైర్మన్ కానీ ఇతర సంబంధించి అధికార బృందం అంతా కూడా ఆ రోజు వచ్చారు. ఇక్కడ ఈ రోడ్డు బండ తాండ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం, ఇది ఒక చిన్న తాండ, ఈ రోడ్డు కూడా మనం చూడొచ్చు. ఈ రోడ్డు నుంచి కూడా కొద్ది దూరంలోనే కలెక్టరు ఆయన మీటింగ్ పెట్టుకుంటూ అయితే ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ సంబంధించి సురేష్ ఈ లగచర్లకు కూడా రావాలి, మా గ్రామస్తులు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారని చెప్పి అక్కడ తీసుకెళ్ళడము, తర్వాత అక్కడ దాడి జరిగినటువంటి సందర్భము, దాడి జరిగిన తర్వాత సురేష్ అక్కడి నుంచినే జంప్ అయిపోయాడు. సో ఇప్పటి వరకు ఒక పరారులో ఇప్పటి వరకు దాదాపు పోలీసులు కూడా దాదాపు 30 మంది దాకా కూడా రిమాండ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇది ఒక సంఘటన జరుగుతుంటే ఇందాక బిగ్ టీవీ అక్కడికి వెళ్ళినప్పుడు గ్రామస్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అసలు కలెక్టర్ మా అక్కడికి వస్తున్నట్టు కానీ మటుకు ఎటువంటి సమాచారం లేదు, అయితే కొంతమంది ఇస్తామని చెప్పారు, కొంతమంది ఇవ్వాలని చెప్పారు, అది ప్రాసెస్ జరిగేటప్పుడు కావాలనే కొంతమంది కారులో వచ్చి కలెక్టర్ మీద దాడులు చేసి మాకు అన్యాయం చేస్తారు, ఆ పేరంతా కూడా మా గ్రామస్తుల మీదకి వచ్చిందనేసి కూడా గ్రామస్తులు తమ ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కాబట్టి మరి కాసేపట్లో వస్తారు కాబట్టి వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం నివేదికిస్తారు అనేది కూడా ఒక పేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. రైట్, అది గ్రామం నుంచి మా ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ రానా. గ్రామస్తులందరూ కూడా అనవసరంగా మా పేరు బయటకు వస్తోంది, మా తండ పేరు చెడ్డగా అయిపోయింది, ఎందుకంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, అక్కడ కనుక ఫార్మా సిటీ కానీ ఫార్మా కంపెనీ వస్తే తామే అభివృద్ధి చెందుతామంటున్నారు. ప్రస్తుతం పురుషులు ఎవరు అక్కడ ఎక్కువగా కనిపించట్లేదు, మహిళలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అక్కడికి వచ్చి లగచర్లలో జరిగిన ఘటన, అలాగే ఫ్యూచర్లో ల్యాండ్కి సంబంధించి అక్విజిషన్కి సంబంధించి ఎవరి అభిప్రాయం ఏంటి అన్నది పూర్తి డీటెయిల్స్ తీసుకోబోతోంది.